హాయ్ ఎవరివన్, ఈరోజు మనం ఒక ప్రముఖ వ్యక్తిని గురించి తెలుసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్న శాస్త్రవేత్త మీకు తెలుసా? థామస్ అల్వా ఎడిసన్. ఎడిసన్ తెలియని వారు ఎవరుంటారు? బల్బును కనుగొన్నది ఈయనే కదా. ఎడిసన్ కనుగొన్నవి బల్బ్ ఒకటే కాదు, చాలా ఉన్నాయని మనకు తెలుసు. అయితే ఎడిసన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారో మీకు తెలుసా? ఎస్, జీడి నాయుడు, గోపాలస్వామి దొరస్వామి నాయుడు. ఈయన్ని ఎడిసన్ ఆఫ్ ఇండియాగా ఎందుకు పిలుస్తారు, ఈయన కనుగొన్న విషయాలు ఏమిటి అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 1893 మార్చి 23న కోయంబత్తూర్ దగ్గర కలంగల్ అనే ఊరిలో రైతు కుటుంబంలో జన్మించారు జీడి నాయుడు గారు. చిన్నతనంలో ఇబ్బందుల వల్ల 3వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. ఒక బైక్పై తన ఊరికి వచ్చేటువంటి బ్రిటిష్ అధికారిని చూసి ఆ బైక్ కొనాలని చిన్నతనంలో ఒక హోటల్లో పనికి చేరి కొంచెం కొంచెం డబ్బులు కూడా పెట్టుకుని ఆ బైక్ని కొన్నారు జీడి నాయుడు గారు. అప్పటి నుండి ఆ బైక్ని డిస్మాండిల్ చేయడం, రీఅసెంబిల్ చేయడానికే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ మెకానిక్గా మారారు. తర్వాత ఎలక్ట్రిక్ మోటార్ని తయారు చేశాడు. భారతదేశంలో తయారు చేయబడిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్ అదే. తర్వాత 1920లో ఒక బస్ని కొని పొలాచి పళని మధ్య ట్రాన్స్పోర్ట్ బిజినెస్ని మొదలుపెట్టారు. 1937 నాటికి యుఎంఎస్ని స్థాపించి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ని భారతదేశం అంతటా నడిపించారు. ఇంతటితో ఆగిపోకుండా తర్వాత కాలంలో అతను కనుగొన్నటువంటి కొన్ని పరికరాలను కానీ చూసినట్లయితే సూపర్ థిన్ సేవింగ్ బ్లేడ్, డిస్టెన్స్ అడ్జస్టర్ ఫర్ ఫిల్మ్ కెమెరాస్, ఫ్రూట్ జ్యూసర్ ఎక్స్ట్రాక్టర్, ట్యాంపర్ ప్రూఫ్ ఓట్ రికార్డింగ్ మిషన్, కిరోసిన్తో నడిచే ఫ్యాన్, 5-వాల్వ్ రేడియో సెట్, 2-సీటర్ పెట్రోల్ ఇంజిన్ కార్, ఇలా తన పరిశోధనల ద్వారా ఎన్నో పరికరాలని, వస్తువుల్ని కనుగొనడం జరిగింది. తన పరిశోధనల ద్వారా పత్తి, మొక్కజొన్న, బొప్పాయి వంటి వాటిలో కొత్త వంగడాలను కూడా సృష్టించారు. కింగ్ జార్జ్, హిట్లర్, మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్, నెహ్రూ వంటి వారిని తన కెమెరాతో క్యాప్చర్ చేసిన వ్యక్తి. ఇండియాలో మొదటిసారిగా పాలిటెక్నిక్ కాలేజీని స్థాపించి దానికి ప్రిన్సిపల్గా వ్యవహరించినటువంటి వ్యక్తి జీడి నాయుడు గారు. 4 సంవత్సరాల కోర్సుతో విద్యార్థుల సమయం వృధా అవుతుందని, దానిని 2 సంవత్సరాలకు కుదించాలని బ్రిటిష్ వారిని కోరగా వారు నిరాకరించడంతో ప్రిన్సిపల్ పదవికి రిజైన్ చేసిన వ్యక్తి గోపాలస్వామి దొరస్వామి నాయుడు గారు. 1974 జనవరి 4వ తేదీన ఆయన మరణించినప్పుడు సర్ సివి రామన్ ఆయన గురించి చెప్పినటువంటి మాటల్ని కానీ మనం ఒక్కసారి చూసినట్లయితే, ఏ గ్రేట్ ఎడ్యుకేటర్ అండ్ ఎంటర్ప్రెనర్ ఇన్ మెనీ ఫీల్డ్స్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ ఇండస్ట్రీ, ఏ వార్మ్ హార్టెడ్ మ్యాన్ ఫీల్డ్ విత్ లవ్ ఫర్ హిస్ ఫెలోస్ అండ్ ఏ డిజైర్ టు హెల్ప్ దెమ్ ఇన్ దేర్ ట్రబుల్స్, మిస్టర్ నాయుడు ఈజ్ ట్రూలీ ఏ మ్యాన్ ఇన్ ఏ మిలియన్. పెర్హాప్స్ దిస్ ఈజ్ యాన్ అండర్స్టేట్మెంట్. ఇది సర్ సివి రామన్ గారు జీడి నాయుడు గారి గురించి చెప్పిన మాటలు. ఇంత గొప్ప వ్యక్తి చాలామందికి తెలియకపోవడమే దురదృష్టకరం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.